ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ గ్రూప్ టూ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 500 రూపీస్కే అందించడం జరుగుతోంది. సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లోనే ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ ని బై చేసుకోవచ్చు. మీరు గ్రూప్ టూ కంటెంట్ పై క్లిక్ చేసినట్లయితే సిలబస్ కంటెంట్ అంతా కనిపిస్తుంది ఫ్రెండ్స్. తర్వాత మీరు కంటెంట్ అంతా చెక్ చేసుకున్న తర్వాతనే కోర్స్ ని బై చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జైళ్ల శాఖ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. డ్రైవర్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. 10th క్లాస్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఫీజు ఉండదండి. ఇంటర్వ్యూ మరియు డ్రైవింగ్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రిజన్స్ డిపార్ట్మెంట్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. డ్రైవర్ పోస్టులని అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన డ్రైవర్ పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుంది అన్నమాట. ఎక్కడ అంటే కన్నా డిస్ట్రిక్ట్ జైల్ గుంటూరు నందు ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. గుంటూరు జిల్లా జైలులో ఈ పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుంది అన్నమాట. వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ డ్రైవర్ పోస్టులు అనమాట. డ్రైవర్ పోస్టులో 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ పోస్టులకి ఎస్ఎస్సీ క్వాలిఫికేషన్, 10th క్లాస్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ సర్టిఫికేట్తో పాటుగా LMV డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాల్సింది ఉంటుంది. డ్రైవింగ్ విభాగంలో కనీసం 3 సంవత్సరాల పాటు ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మోటార్ మెకానిజంపై స్వల్ప అవగాహన అయితే ఉండాల్సింది ఉంటుంది. చిన్న చిన్న మైనర్ రిపేర్లు చేయగలిగే నైపుణ్యం అయితే ఉండాల్సింది ఉంటుంది అనమాట. అటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. శాలరీ చూసుకుంటే నెలకు 18,500 రూపాయల శాలరీ అయితే ఇస్తారు. ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల పాటు వయో పరిమితిలో సడలింపు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. పోతే హౌ టు అప్లై అనేసి ఇచ్చారో, ఆఫ్లైన్ ద్వారా ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ లింక్ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. డౌన్లోడ్ నోటిఫికేషన్ అనే దానిపై క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ను మీరు డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఫామ్ని నీట్గా ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్కి మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది జతపరిచి ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సింది అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాల్సిన చివరి తేదీ వచ్చేసి 16వ తారీఖు లోపు ఆ అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాల్సింది ఉంటుంది. మీరు అప్లికేషన్ ఫామ్ పంపాల్సిన అడ్రస్ చూసుకుంటే ఇక్కడ ఆఫీస్ ఆఫ్ ద సూపరింటెండెంట్, డిస్ట్రిక్ట్ జైల్ గుంటూరు, తాలూకా కాంపౌండ్ బ్రాడీపేట్ గుంటూరు 5220002 అనే అడ్రస్కి అప్లికేషన్ ఫామ్ని పంపాల్సిందైతే ఉంటుందన్నమాట. సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే ఎటువంటి రాత పరీక్ష అయితే ఉండదనేది. 10th క్లాస్లో మీకు వచ్చిన మార్కుల మెరిట్, అదేవిధంగా డ్రైవింగ్ టెస్ట్తో పాటు ఇంటర్వ్యూ, ఈ 3 పద్ధతుల్లో అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. రాత పరీక్ష అయితే ఉండదన్నమాట. 10th క్లాస్లో వచ్చిన మార్కుల మెరిట్, డ్రైవింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా చేసుకునేసి అభ్యర్థుల్ని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ అప్లై డేట్స్ ఇచ్చారు చూడండి, 16వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి ఈ నోటిఫికేషన్ మీరు కూడా మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చదువుకునేసి ఈ పోస్టులకు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.